నిన్న జరిగినటువంటి చలో ఆత్మకూరు అనేది ఎందుకోసమని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్ల చరిత్రను తీయండి. ఎవరు ఎవరు బాధితులో, ఎవరికి నిజంగా పీడిత బాధితులకు పునరావాస కేంద్రాలు అవసరమో రికార్డును తీయండి. ఈరోజు తులసివనంలో గంజాయి మొక్కల్లాగా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలన రాజన్న రాజ్యంలాగా ఉండటాన్ని చూసి ఓర్వలేక ఈ టీడీపీ ప్రభుత్వం వారు ఎక్కడికక్కడ అలజడులు సృష్టించి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మైండ్ని పక్కదారి పట్టించి గొడవలు సృష్టించడానికి మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనిస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాము టీడీపీ ప్రభుత్వాన్ని, అసలు మీ ప్రభుత్వంలో పీడిత బాధ్యతలు లేనిది ఎవరండి? ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా రోజా గారిని, ఎమ్మెల్యే అయినటువంటి మహిళా రోజా గారిని ఏ విధంగా మీరు మానసికంగా బాధించి అసెంబ్లీకి రాకుండా చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే ప్రతిపక్ష నేతగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో ఈ రాష్ట్రంని ఎక్కడికక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతుంటే వారి నోరు మెదపనీయకుండా, వారిని గొంతు నొక్కేసి వారిని ఏ రకంగా మాట్లాడనీయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా అవాయిడ్ చేసిన పరిస్థితులు మనం అందరం చూసాం. మీరు ఎవరిని బాధపెట్టకుండా ఉన్నారు మీ ప్రభుత్వంలో? ఈరోజు చక్కటి పరిపాలన అందిస్తుంటే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పేసి లేనిపోనివన్నీ సృష్టించి చలో ఆత్మకూరు అనే వంకతో మీరు ఈరోజు చేస్తున్నటువంటి, చూడండి, నిన్న చూసాము మరి దళితులు మీరు, మీ వల్లే మాకు దరిద్రం అంటూ నిజంగా ఒక మహిళ ఆవిడ రాష్ట్ర మహిళ అయ్యుండి కూడా ఈ రకంగా మాట్లాడటం సిగ్గుచేటుగా మేము అందరం భావిస్తున్నాం. ఆ రోజు మరి ప్రత్యేక హోదా కోసం మనం అందరం కూడా ఢిల్లీకి వెళ్దాము, అక్కడ మనం గలవిప్పుదాం అంటే ఒక్క నాయకుడు కూడా రాని పరిస్థితి, రానియని పరిస్థితి చంద్రబాబు నాయుడిది. ఈరోజు చలో ఆత్మకూరు అంటూ టీడీపీల నాయకులు మొత్తాన్ని తీసుకొని ఆత్మకూరుకి బయలుదేరటం మీకు అసలు ఏమాత్రం సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రత్యేక హోదా 5 కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మా నాయకులు కూడా బయలుదేరితే అక్కడికక్కడ పోలీస్ శాఖ వారిని మీరు అడ్డుపెట్టుకొని ఆ రోజు హింసించడం జరిగింది. ఈరోజు చెడు కార్యక్రమానికి మాత్రం మీరు అందరూ బయలుదేరుతున్నారు, దాన్ని అసలు అడ్డుకోకపోతేనే అడ్డుకున్నారు మమ్మల్ని, పోలీస్ శాఖ వారు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మీ అట్టి కళ్ళబొల్లి మాటలు ఎవరైనా నమ్మని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి బంగాళాఖాతంలో కలిపాము, ఈసారి రోడ్డుపై కూడా నడవని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.